పరిశుద్ధ గ్రంథములోని పాటల ప్రాధాన్యత. ఈరోజు మన పాఠం పరిశుద్ధ గ్రంథములోని పాటల ప్రాధాన్యత. పాటలను గూర్చినటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇంతవరకు మనం పాటలు పాడుతున్నాము, కానీ బైబిల్లో ఆ పాటలకు దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో, పాటల వలన ఎంత ప్రయోజనం ఉందో మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలోనికి మనమంతా వచ్చింది దేవుని గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఈ లోకంలో దేవుడు మనకు జన్మనివ్వడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఆయన గురించి చెప్పాలి. అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం. ఆయనను గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పాలి అంటే మనం రెండు పద్ధతుల్లో దేవుని గురించి చెప్పవచ్చు. వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని గురించి మనం చెప్పవచ్చు, పాటల ద్వారా కూడా దేవుని గుణాలను ప్రకటించవచ్చు. బాగా వినాలి మీరు. దేవుని గురించి మనం సమాజానికి చెప్పాలి అంటే మనం వాక్యాన్ని బోధిస్తూ చెప్పవచ్చు, రెండవది పాటల ద్వారా కూడా దేవుని గురించి మనం చెప్పవచ్చు. ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు పాటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో మనకు తెలుసు. అక్కడక్కడ సభలు జరుగుతున్నప్పుడు చాలామంది పాటల కోసం వస్తుంటారు బయట నుండి. నేను సంఘంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పడం లేదు, కానీ సమాజంలో ఉన్నవాళ్ళు, అన్యజనులైన వారు, వాళ్ళు మనం పాడుతున్న పాటలకు ఆకర్షితులై జరుగుతున్న సభ దగ్గరికి వచ్చి కూర్చుంటారండి. అంటే పాటలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పాటలు విని కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని నమ్మిన వారు సమాజంలో లేకపోలేదు. బాగా వినాలి. పాటలు వినడానికి వచ్చి దేవుని నమ్మిన వారు, దేవుని తెలుసుకున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. ఇకపోతే సంఘాలలో ఉన్నవాళ్ళు కూడా పాటలకే ఎక్కువ ఈరోజు ప్రాధాన్యతనిస్తున్నారు. కొన్ని కొన్ని సంఘాల్లోనైతే ఎక్కువ సమయం పాటలకే కేటాయిస్తారండి. ఇక సంఘంలో ఉన్నవాళ్ళు కూడా పాటలు పాడేంత వరకు చాలా ఉత్సాహంగా ఉంటారండి. పాటలు అయిపోయి వాక్యం ప్రారంభించగానే ఆవలింతలు వస్తుంటాయి, నిద్ర వస్తుంటుంది, కునికిపాటు వస్తుంటుంది. చూసారండి, నిర్లక్ష్యం. పాటలు పాడేంతసేపు ఉత్సాహంగా ఉంటారు, వాక్యంలోకి రాగానే నీరసిల్లిపోతూ ఉంటారు. అంటే మనుషులు పాటలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో మనం చూస్తున్నాం. పాటలకు బైబిల్లో కూడా ప్రాధాన్యత ఉంది, దేవుడిచ్చాడు. మన బైబిల్లో రెండు పుస్తకాలు మనకు పాటల గురించే వ్రాయబడినట్టుగా కనిపిస్తాయి. కీర్తనల గ్రంథం, మొదటిది కీర్తనల గ్రంథము. రెఫరెన్స్ చెప్పట్లేదండి, పాటలకు సంబంధించిన గ్రంథం అది. కీర్తనల గ్రంథము దేవుడు రాయించాడు. తర్వాత పరమగీతములు, పాటల కోసం ప్రత్యేకించబడిన గ్రంథాలు ఇవి. కీర్తనల గ్రంథము బైబిల్లోనండి, కీర్తనల గ్రంథము, తర్వాత పరమగీతముల గ్రంథం. ఈ రెండు పుస్తకాలు పాటల పేరుతో ఉండడం ఎంతో విశేషం. బైబిల్లో పాటలకు ఎంతో ప్రాధాన్యతను దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనం యోబు గ్రంథం, యోబు గ్రంథము 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు. ఎంత మంచి మాట అండి. మీరు ఇక్కడ చూస్తే ఉదయ నక్షత్రములు కూడి పాడుచుండగా, ఉదయ నక్షత్రాలు ఏం చేస్తున్నాయి, కూడి పాటలు పాడుతున్నాయట.
దేవదూతలందరూ ఏం చేస్తున్నారు? ఆనందించి జయధ్వనులు చేస్తుండగా దానికి మూలరాతిని వేశాడట దేవుడు. దేనికి? అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు? దేనికి మూలరాయిని వేశాడు దేవుడు? ఒక్కసారి మనం అదే అధ్యాయంలో 3-4 వచనాలను చూద్దాం. ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. యోబుతో దేవుడు అంటున్నాడు, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో యోబు. యోబు, నేను నీకు ప్రశ్న వేస్తాను, నీవు నాకు దానిని తెలియచెప్పాలి. నేను ప్రశ్న వేస్తాను, సమాధానం నువ్వు చెప్పాలి. ఏమిటి ప్రశ్న? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీకు వివేకము కలిగి ఉంటే నీవు దానిని చెప్పుము అంటున్నాడండి దేవుడు. ఏమండి, ఈ భూమికి పునాదులు వేసేటప్పుడు దేవదూతలైన వాళ్ళు ఏం చేశారట? ఆనందిస్తూ జయధ్వనులు చేశారట. ఉదయ నక్షత్రాలేమో కూడి పాటలు పాడుతున్నాయట. అంటే దేవదూతలండి ఉదయ నక్షత్రాలంటే. దేవదూతలు, దేవదూతలు కూడా దేవుడు కొన్ని పేర్లు పెట్టాడండి. అపవాదికి కూడా ఒక పేరుంది, తేజో నక్షత్రమా వేకోచుక్క. చూసారా అపవాది పేర్లు? ఒకప్పుడు దేవదూత కదండి అతను. తేజో నక్షత్రం, వేకోచుక్క. ఇక్కడ దేవదూతల్లో కొందరు ఉదయ నక్షత్రములు అయిన వారు కూడి పాటలు పాడుతుండగా దేవదూతలందరూ ఆనందించుచు జయధ్వనులు చేయుచుండగా భూమికి దేవుడు ఏం చేశాడు? మూలరాతిని వేశాడు. పైనేమో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. భూమికి ఏం వేశాడట? పునాది. ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి ముందుగా మనం వేయవలసింది పునాది. పునాది తర్వాత దానికి మూలరాయి వేయాలి. పునాది వేసిన తర్వాత కట్టుబడి మూలరాయితో ప్రారంభమవుతుంది. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. నీకు వివేకం ఉంటే చెప్పు అన్నాడు. ఆ పునాది వేసేటప్పుడు ఏం జరిగిందో, దానికి మూలరాయి వేసేటప్పుడు ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడండి. ఉదయ నక్షత్రములు కూడి పాడుతుండగా దేవదూతలందరూ జయధ్వనులు చేస్తుండగా దేవుడు భూమికి మూలరాతిని వేశాడు. ఇల్లు కట్టేటప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. ఏమంటే ఇల్లు కట్టేటప్పుడు, ఆ ముగ్గులు వేసేటప్పుడు, పునాది వేసేటప్పుడు, మూలరాయి వేసేటప్పుడు, ద్వారబంధాలు నిలబెడుతున్నప్పుడు ఎంత ఆనందమో. ఎందుకు అంత ఆనందం? మాకు మా పిల్లల కోసం మేము ఒక నూతన గృహాన్ని మేము నిర్మాణం చేసుకుంటున్నాం. మేము మా పిల్లలందరూ కూడా అక్కడ ఆనందంగా ఉండబోతున్నాం. చూసారండి, పిల్లలందరూ కూడా అక్కడ తిరుగుతుంటే అమ్మ ఇదేంటి అనగానే, ఇది నీదేరా ఈ గది, ఇది తమ్ముడు గది, ఇది నీ గది అని చెబుతుంటేనండి ఆ పిల్లలు ఎంత ఆనందపడుతూ ఉంటారు. ఒక ప్రక్క దేవుడు ఆనందపడుతున్నాడు, ఒక ప్రక్క దేవదూతలు ఆనందపడుతున్నారు. ఆయన పిల్లల కోసం ఆయన భూమిని ఆయన కలుగజేస్తున్నాడు, భూమికి పునాది వేస్తున్నాడు, దానికి మూలరాయిని వేస్తున్నాడని దూతలందరూ ఆనందించారట దేవునితో పాటు. అక్కడ దేవుడు ఆనందంగా ఉన్నాడు, ఆయనతో పాటు ఉన్న దూతలు ఆనందంగా ఉన్నారు. కట్టేటప్పుడు, ప్రారంభించినప్పుడు ఆనందమేనండి, అది మధ్యలో పైసలు అయిపోయిన తర్వాతనే వస్తుంది బాధ మనకి. ఆనందంగానే ఇల్లు కట్టడం ప్రారంభిస్తాం, సగానికి వచ్చిన తర్వాత ఇక అంతా కూడా బాధలు, ఎంత ఇబ్బందులు, ఆనందం ఉండదు. దాన్ని పూర్తి చేసే సమయానికి అసలు ఇంకా ఎంత టెన్షన్ అంటే, ఎంత బాధ అంటే అంత బాధ. పైసలు లేక ఇబ్బంది పడుతూ, పనివాళ్ళు రాక, మనం అనుకున్నది పూర్తి చేయలేక ఆర్థికంగా మనం ఎంత ఇబ్బంది పడుతుంటాం. కానీ ప్రారంభంలో మాత్రం మనం ఆనందిస్తాం. దేవుడు కూడా ఆనందించాడండి, ఆనందంతోనే ప్రారంభించాడు, ఆనందంగానే ముగించాడు. ఆయన ఉన్నవాడు, ఆయన గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పనినైతే ముగించాడు. అంటే నా పిల్లల కోసం నేను నిర్మాణం చేస్తున్నాను, ఈ భూమి మీదకు నా పిల్లలందరూ వచ్చి నా కోసం గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే పరలోకమందున్న నేను చూసి ఆనందపడాలనుకుని ఆయన ఎంతో సంతోషించాడండి భూమిని చేసేటప్పుడు. మరి ఎంతకాలం ఉంది దేవుడికి ఆనందం? భూమిని చేసేటప్పుడు ఉంది, కానీ భూమి మీదకు ఆయన పిల్లలమైన మనం వచ్చిన తర్వాత ఎక్కడుందండి ఆనందం?
ఆదాము వచ్చాడు, ఆదాము దేవుని మాటను తిరస్కరించాడు, దేవునికి ఆనందం పోయింది. భూమికి పునాదులు వేసినప్పుడు, భూమికి మూలరాయి వేసినప్పుడు దేవుడుకున్న ఆనందం భూమి మీదకు మానవులు వచ్చిన తర్వాత పోయిందండి. నరులను భూమి మీద చేసినందుకు ఆయన హృదయంలో సంతాపము నుండి నొచ్చుకున్న సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. ఆనందంలో నిజంగానండి దేవదూతలలో కొందరు పాటలు పాడుతున్నారు, జయధ్వనులు చేస్తున్నారు. ఆనందంతోనే దేవుడు భూమికి మూలరాయిని వేశాడు. పాటలకు ఎంత ప్రాధాన్యత! అలాగే పరలోకములో ఉన్నటువంటి దూతలు ఆ దేవుని ముందు ఏం చేస్తున్నారో రాత్రింబవళ్ళు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము అందరూ చూడండి. యెషయా ప్రవక్త దర్శనంలో ఏం చూశాడో, ఆయన ఏం చెబుతున్నాడో చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి చూద్దాం ప్రియులారా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూశాను, ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులటండి. శరాపులంటే దేవదూతలు. ఆ దేవునికి పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలు ఉన్నాయటండి. ప్రతి దేవదూత 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటున్నారట, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నారట. ఏమండి, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచున్నారు, గడగడలాడుతున్నారు దేవుని ముందు. అలా చేస్తూ వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానము ప్రతిగానము, చూసారండి, గాన ప్రతిగానములు చేయుచుండేవి. గానములు ప్రతిగానములు ఎక్కడ? దేవుని సముఖములో దేవదూతలండి. దేవుని సముఖములోని దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని ముందు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయనను కొనియాడుతూ గాన ప్రతిగానములతో ఆయనను సేవిస్తూ ఉన్నారు. ప్రియులారా, చూసారా ఆయన ముందు దేవదూతలు ఏం చేస్తున్నారు? పాటలు, గానము, ప్రతిగానము. ఆయనకి ఎంత ఇష్టమండి పాటలు! ఆయనకి ఇష్టం లేకపోతే పరలోకంలో ఆయన ముందు ఇలా జరగనిస్తాడా? పాటలకు ఎంత ప్రాధాన్యతనిచ్చాడు! వీళ్ళేదో ఏ కొద్ది గంటల సేపు అలా మాట్లాడుతూ అలా గాన ప్రతిగానములు చేస్తూ ఆగటం కాదు, రాత్రింబవళ్ళు మానక అలా వాళ్ళు గాన ప్రతిగానములు చేస్తున్నారని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. వారు రాత్రింబవళ్ళు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఈ గాన ప్రతిగానములు చేస్తూనే ఉంటారట. ఇంకా బైబిల్లో మనం చూస్తే పాటలకు దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళుతున్న కాలంలో దేవుడు వారి కోసం ధర్మశాస్త్రాన్ని వ్రాసిచ్చాడండి. ధర్మశాస్త్రాన్ని వ్రాయించి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఆయన చేతితోనే వ్రాసిచ్చాడు. ఆ ధర్మశాస్త్రములో ఉన్న మాటలను మోషే గారికి ఇచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నాయనా, నా పిల్లలకు నా మాటలు పెద్దగా మనసులో నిలబడవు, వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు, కనుక నువ్వు ఒక పని చేయాలి, నేను నీకు ఇచ్చిన మాటలనే పాటలుగా మలిచి నా పిల్లలకు నేర్పించమని చెప్పాడండి. పాటలైతే మనకు ఎంత గుర్తుంటాయండి! అసలు దేవుని మాటలు మనకేం పెద్దగా గుర్తుండవు. పోయిన వారం మీరు ఏ సందేశాన్ని విన్నారంటే చెప్పలేని పరిస్థితి. మేము పోయిన వారం ఏం తిన్నామో అదే మాకు గుర్తులేదు, ఏం విన్నామో మాకేం గుర్తుంటుంది అంటారు మీరు. ఎవరినైనా పోయిన వారం మనం చెప్పిన మనం విన్న సందేశం ఏంటనగానే వెంటనే నోట్స్ చూసుకుంటే తప్ప అది మనసులో ఉండదు. నిజమండి, కొంతమంది ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నా 2 ముక్కలు కూడా చెప్పలేరు దేవుని కోసం. ప్రసంగాలు గుర్తుండవు, పాటలు మాత్రం తేలికగా మనసులో పెట్టుకుంటారు. చాలామంది చూడండి, చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు చక్కగా ఎన్ని పాటలైనా, కొన్ని 100ల పాటలు మనకు తెలుసు,
ఎవరైనా పాడుతుంటే వాళ్ళతో జత కట్టి మనం పాడుతూ ఉంటాం. అవి మనసులో ఉన్నాయి. మరి వాక్యం చెప్పేటప్పుడు అసలు ప్రతిస్పందనే ఉండదు, అలా చూస్తుంటారు అంతే. దేవుడు కూడా ఈ విషయాన్ని గమనించి నా పిల్లలు పెద్దగా వాక్యాలు మనసులో పెట్టుకోలేరు కాబట్టి ఈ వాక్యాలనే పాటలుగా వారికి నేర్పించమన్నాడండి. ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తరువాత దేవుడు మోషేకు చెబుతున్న మాటలు చూడండి. మోషే గారికి ఏం చెప్తున్నాడో ద్వితీయోపదేశకాండము 31:19. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి నీవు యెహోషువ నీతో ఉన్నవారు ఏం చేయాలంటే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్ష్యార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. కంఠత చేయించు, పాటగా నేర్పించు. ఏమండి, ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఏం చెప్పాడు? ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని రెండవసారి ఉపదేశింపజేశాడు. రెండవసారి ఉపదేశించిన తర్వాత చివరిలో కదండి ఈ 31 అంటే, ఈ ముగించిన తర్వాత ధర్మశాస్త్రాన్ని మోషే గారు రెండవసారి ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేయటం ముగించిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా ఒకసారి నువ్వు చెప్పావు, రెండవసారి కూడా చెప్పావు. ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం. రెండుసార్లు చెప్పినా వాళ్ళకు గుర్తుండదు. కాబట్టి ఈ మాటల్లో కొన్నింటిని నువ్వేం చేయాలంటే పాటగా మలచాలి. పాటగా మలిచి నా పిల్లలకు నేర్పించు, కంఠోపాఠముగా వారికి నేర్పించాలి. పాటలైతే నా పిల్లలు గుర్తుపెట్టుకుంటారు, మాటలైతే ఆజ్ఞలు వాళ్ళకు సరిగా గుర్తుండవు. చూసారండి మన మనసును ఏ విధంగా ఆయన గ్రహించాడు. అప్పుడు ఏం జరిగింది? 22 ద్వితీయోపదేశకాండము 31:22. కాబట్టి మోషే ఆ దినమున ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పించాడట. అంటే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞల్లోనే కొన్నింటిని పాటగా మలిచి వాళ్లకు నేర్పించాడు. ఆ రోజే ఆ దినమందే కొన్ని మాటలు దేవుడు చెప్పిన మాటలను తీసుకొని వాటిని పాటలుగా మలిచి ఆ ఇశ్రాయేలీలకు నేర్పించినట్టుగా మనం చూస్తున్నామండి. 31:30. అప్పుడు మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. అంటే మొత్తం పలికి నేర్పించాడు. మీరు ఆ కీర్తన ఏటో 32:1 నుండి 32:40 44 వరకు ఆయన వారికి నేర్పించిన కీర్తన ఉందండి. ఆ కీర్తనలో ఉన్న మాటలు ఏంటో అక్కడ మనకు కనిపిస్తాయి. 44 చూడండి, 44:34. మోషేయును నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. చూసారా 1:44 వాళ్ళు ఒక పాటగా నేర్పించారండి దేవుని మాటలను. అంటే పాటలలో ఏముండాలండి? దేవుని మాటలు ఉండాలి. బాగా వినండి దేవుని పిల్లలారా. మీరెవరైనా పాటలు రాశారా? ఒకవేళ రాస్తే, రాయాలి అనుకుంటే దేవుని మాటలే పాటలో ఉండాలి. ఈరోజు కొన్ని పాటలు చూస్తే దేవుని మాటలే వాళ్ళ సొంత జీవితాన్నే పాటలుగా వ్రాసుకుంటున్నారు చాలామంది. పాటలలో దేవుని మాటలు ఉండాలి, పాటల్లో సందేశం ఉండాలి, పాటలలో బోధ ఉండాలి, పాటలో ఉపదేశం ఉండాలి, పాటలలో దైవజ్ఞానం ఉండాలి, పాటల్లో దేవుని గుణాలు ఉండాలి. అలాంటి పాటలు ఈరోజు సమాజంలో కనిపిస్తున్నాయా? ఈరోజు మన పాటలు చూడండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఈరోజు సమాజంలోకి వచ్చిన పాటలలో ఏమన్నా అన్నీ పాటాలే కనిపిస్తాయి. ఒక్కొక్క పాఠాన్ని పాటగా మలచి మనకు నేర్పించడం జరుగుతుంది. ఒక ప్రసంగం అంతా కూడా క్లుప్తపరిచి ఒక పాటలో ఏమండి దాన్ని పెట్టి మనకు నేర్పిస్తూ ఉన్నారు. పాటలలో దేవుని మాటలు ఉండాలండి. కీర్తనల గ్రంథము ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 119:54.
యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను. చూసారా, యాత్రికుడనైనా నేను, భక్తుడు అంటున్నాడు, యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు, కట్టడలు అంటే దేవుని మాటలు, కట్టడలు అంటే దేవుని ఆజ్ఞలు, కట్టడలు అంటే దేవుని న్యాయ విధులు. ఆలోచించండి, యాత్రికుడనైనా నేను, యాత్రికులు ఎవరండి? ఆయనే కాదు, కీర్తనాకారుడే కాదు, మనమంతా ఈ లోకంలో ఉన్నంతకాలం మనము యాత్రికులం. బైబిల్లో మనం చదువుతున్నాం కదండి, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. యాత్రికులమైన మనం మన బసలో పాటలు పాడుకోవటానికి ఆ పాటలలో ఏముండాలి? దేవుని కట్టడలు, దేవుని మాటలు, దేవుని మాటలు పాటల్లో ఉండాలి. ప్రియులారా చూసారా, ఎవరు పాటలు వ్రాసినా అందులో దేవుని మాటలు ఉండాలి, దేవుని గూర్చిన సందేశం ఉండాలి, దేవుని గూర్చిన సందేశం ఉండాలి. అలా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం పాడే పాటల్లో కూడా దేవుని సందేశం ఉందా? మనం పాడుతున్న పాటల్లో దేవుని మాటలు ఉన్నాయా? దేవుని ఉనికి చాటే విధంగా ఆ పాట ఉందా? లేకపోతే మనుషుల్ని గొప్ప చేసే విధంగా ఉందా? దేవుణ్ణి గొప్ప చేసే విధంగా ఉందా? దేవుని మహిమపరిచే విధంగా ఉందా? లేదా మనిషిని మహిమపరిచే విధంగా ఉందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఇకపోతే మనం మోషే గారి కాలం దాటి వచ్చిన తర్వాత రాజుల కాలంలో దావీదు గారు పాటలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. దావీదు గారి కాలంలో దేవుని పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది దేవుని సన్నిధిలో. ఆ రోజుల్లో ఏం జరిగిందో నెహెమ్యా గారు చెప్తున్నారు చూడండి. నెహెమ్యా గ్రంథం అందరూ చూడాలి, బైబిల్ అందరూ చూడాలి. నెహెమ్యా గ్రంథము 12:46 నెహెమ్యా గ్రంథము 12:46 పూర్వమందు ఎవరి దినాలండి అవి? పూర్వమందు దావీదు గారి దినములయందు గాయకులు అంటే పాటలు పాడేవాళ్ళు కదండి, గాయకుల విషయములోను, స్తోత్ర గీతముల విషయములోను, పాటల విషయములోను ఆసాపు వీటన్నిటిలో ప్రధానుడట. చూసారండి, దావీదు గారి కాలంలో ఆసాపు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎందులో ఆయన ప్రధానుడు చూడండి, అక్కడ గాయకుల విషయంలో అంటే పాటలు పాడేవాళ్ళ విషయంలో ప్రధానుడు, స్తోత్ర గీతములు పాడే విషయంలో వాళ్ళ మీద వాళ్ళలో కూడా ప్రధానుడు, పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. అందుకే బైబిల్లో మనకి ఆసాపు కీర్తనలు కూడా కనిపిస్తాయి. కీర్తన గ్రంథంలో మీరు చూడండి, బైబిల్ చదివేటప్పుడు ఆసాపు కీర్తనలు ఉంటాయి. అందులో ఆసాపు ప్రధానుడు గాయకులకే, అతనిని ప్రధానుడుగా ఏర్పాటు చేశాడు. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అండి. ఎవరతను? ఆసాపు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 25:7 దినవృత్తాంతముల మొదటి గ్రంథము 25:7 యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ఉన్న ప్రవీణులైన గాయకుల యొక్క లెక్క 288 దావీదు గారు దేవుని మందిరంలో పాటలు పాడడానికి ఏర్పాటు చేశాడండి. అమ్మా ఎవరో తెలుసా వీళ్ళంతా 288? ఎవరు వీళ్ళు? ప్రవీణులు. అక్కడ చూడట్లేదు అందులో ఎవరట వాళ్ళు? ప్రవీణులు 288. ఈరోజు సమాజం దృష్టిలో ఎవండి? ఒకప్పుడు, ఇప్పుడు ఆయన లేడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలకు మనుషులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఘంటసాల ఇలాంటి వాళ్ళు ఏమండి. ఒకవేళ వాళ్ళే గొప్పవాళ్ళని ఎవరైనా అనుకుంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 288 అంటే ఘంటసాల లాంటి వాళ్ళు, బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు, ఏమండి ప్రవీణులైన వాళ్ళు, అలాంటి పాటల్లో ప్రవీణులు పాడగలిగిన వారు 288 ఒకే వేదిక మీద పాడితే ఎలా ఉంటుంది? ప్రవీణులైన వారు 288 పాడితే ఒక వేదిక మీద అసలు ఆ పాటలు ఎలా ఉంటాయి? ఏంటి అసలు ఆ పరిస్థితి ఏంటి? మనం సభలలో పాటలు పాడుతుంటాం, గ్రూప్ సాంగ్స్,
ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంలేండి. బాగా పాడుతున్నారు మంచిదే. పాటలు పాడేవాళ్ళలో ప్రవీణులు ఉంటారు, ఊరికే అట్లా శృతి కలిపి ఆ ఊ అనేవాళ్ళు కూడా ఉండకపోరు. మంచిదేనండి పాడడం మంచిది, ధైర్యం చేసి వేదిక మీదకి వెళ్ళడం కూడా మంచిదే, నేర్చుకొని పాడడం ఇంకా మంచిది. మన సంఘంలో కూడా బాగా పాటలు పాడగలిగిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మనం పాడుతుంటే రోడ్డు మీద పోయే వాహనాలు కూడా అలా ఆగిపోయి ఏంటిక్కడ ఏదో మంచి వాతావరణం. పాటలకు నిజంగానండి ఎంత ప్రాధాన్యత. మనం పెడుతున్న సభలలో పాటలు ఒక ప్రత్యేకం. ఎందుకంటే పాటల ద్వారా ఆకర్షింపబడేవాళ్ళు ఎందరో, ఆ పాటల ద్వారా దేవుని గురించి తెలుసుకునేవాళ్ళు ఇంకెందరో. అప్పుడప్పుడు మనం పాడుతుంటే మన పాటలు విన్నవాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు అయినా అప్పుడప్పుడు తెలియకుండానే ఈ పాట వాళ్ళు పాడుతూ ఉంటారు. ఏదో ఒకరోజు ఆ పాటలు వాళ్ళని పట్టుకోకపోవు, వాళ్ళు దేవునిలోకి రాకనూ పోరు. మనం పాడిన పాటలు ఊరికనే పోవండి, ఏదో ఒకరోజు అవి ఫలిస్తాయి. ప్రియమైన దేవుని వారలారా, 288 మందిని, ప్రవీణులైన వారిని పాటలు పాడడానికి మందిరంలో దావీదు గారు తన కాలంలో ఏర్పాటు చేశాడు. ప్రత్యక్షపు గుడారం, బంగారు దేవాలయం ఏమి లేదు, ఆ రోజు ఉన్నటువంటి తెరలతో వేయబడిన ప్రత్యక్షపు గుడారం దగ్గరే పాటలు పాడడానికి ఒక మంచి టీమును ఏర్పాటు చేశాడు ఆయన. 104వ కీర్తన 33వ వచనం ఇది దావీదు గారి కీర్తననే అభిప్రాయం, కొంతమంది భక్తుల అభిప్రాయం. 103వ కీర్తనకు మాత్రం దావీదు కీర్తన అని ఉంది, 104లో మాత్రం ఆ పేరు ఎవరు రాశారో లేదు. ఏమంటున్నాడో చూడండి కీర్తనాకారుడు 104:33, నా జీవితకాలమంతయు, చూసారండి, నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించదను. నేను ఒక మాట చెప్తాను మీకు, మీ పనిలో మీరున్నా, మీ డ్యూటీలో మీరున్నా, మీరు ఏ పని చేస్తున్నా, మీరు ప్రయాణం చేస్తున్నా, ఒక పని చేయండి, దేవుని పాటలు ఎప్పుడు కూడా మీ నోట పలుకుతూ ఉండండి, ఆత్మీయంగా బాగుంటారు మీరు. అలాగని దేవుని వాక్యాన్ని వినొద్దని నేను చెప్పడం లేదు, పాటల కంటే వాక్యానికి ఇంకా మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. పాటలకు ఏమన్నా పాటలకే కాదు వాక్యానికి ప్రాధాన్యత ఉండాలి. మరి ఎప్పుడు వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకోలేముగా. పాట అయితే నడుస్తున్నా, మనం పరుగెత్తుతున్నా, పని చేస్తున్నా, పడుకున్నా, ఏమైనా మెలకుతూ ఉన్నప్పుడు చక్కగా మనం పాట పాడుకుంటాం. పాడండి, దేవుడిచ్చిన సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు? మీకు ఖాళీగా ఉన్న సమయంలో ఏదో పాట చక్కగా పాడండి, బాగా నేర్చుకోండి. ప్రవీణులైన వారుగా మీరు దేవుని కోసం నిలబడండి. 288 ప్రవీణులను పాటలు పాడడానికి దావీదు గారు ఏర్పాటు చేశాడంటే ఆలోచించండి. దావీదు గారు కూడా పాటలంటే ఆయనకి చాలా ఇష్టమండి. సౌలు కట్ట దయ్యం పట్టేదట, సౌలుకు దయ్యం పట్టినప్పుడల్లా ఈయన సితారా తీసుకుని వాయించుకుంటూ పాడేవాడు, దయ్యం దెబ్బకు బారిపోయేది. పాత నిబంధన కాలంలో చూసారా, దావీదు గారి కాలంలో పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ప్రియులారా. తర్వాత యేసుక్రీస్తు కాలంలో కూడా చూస్తే యేసుక్రీస్తు వారు అపోస్తలులు కూడా పాట పాడినట్టుందండి. యేసుక్రీస్తు వారు అపోస్తలులు, ఆయనతో కూడా ఉన్న అపోస్తలులు కూడా పాట పాడినట్టుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. మార్కు సువార్త 14:25-26 చూద్దాం. ప్రభు శిష్యులతో ఏమన్నాడు చూడండి, రొట్టె ద్రాక్ష రసం వాళ్ళకు అందజేస్తూ ఆయన అంటున్నాడు, నేను దేవుని రాజ్యములో ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగే దినము వరకు ఇకను నేను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అంతటా అంటే ఈ మాటలు చెప్పిన తర్వాత ఎవరితో చెప్పాడండి? అక్కడ ఆ భాగంలో మీరు పైన చూస్తే అపోస్తలులతో చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమి చూడండి, అంతటా వారంటే ఎవరు? అపోస్తలులు, యేసుక్రీస్తు వారు. ఈ మాటలు చెప్పిన యేసుక్రీస్తు వారు, ఆయనతో కూడా అపోస్తలులు, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ప్రభుతో ఉన్నవారు ఏం చేశారట? కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. చూసారా, ప్రభువు కూడా పాటకు ప్రాధాన్యతనిచ్చారండి. వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళి, వారంటే ఎవరండి? అక్కడ యేసుక్రీస్తు వారి మాటలు మీకు చెప్పాను కదా, 25వ వచనంలో యేసుక్రీస్తు వారే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే అపోస్తలులతో అంటున్నాడు.
ఆ రొట్టె ద్రాక్ష రసం వాళ్ళకి ఇస్తూ దేవుని రాజ్యంలో మరలా నేను ద్రాక్ష రసం త్రాగు వరకు ఆ త్రాగు దినము వరకు మరలా నేను మీతో కలిసి ఈ ద్రాక్ష రసాన్ని తీసుకోను అన్నాడు. అంతట కీర్తన పాడి వారు ఒలీవల కొండకు వెళ్ళిరి. వారు అన్న దానిలో క్రీస్తు ఉన్నాడు, అపోస్తలులు ఉన్నారు. ప్రియమైన దేవుని వరలారా, ప్రభువు కూడా పాటలకు ప్రాధాన్యతనిచ్చాడు. ఇక అపోస్తలుడైన పౌలు గారిని మనం చూస్తే ఇక పాటలకు ఆయన ఇంకా ప్రాధాన్యతనిచ్చారు, ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఆయన బాగా పాడతారండి. ఆయన పాడాడు అంటే ఏమండి, కరడు గట్టిన నేరగాళ్ళైనా మారిపోవలసిందే. పాటలకండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం, 23వ వచనం చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి ఎవరిని, పౌలు శీలలను చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు ఆ చెరసాల నాయకుడు వట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి తీసుకువెళ్ళి వారి కాళ్లకు బోండ వేసి బిగించి, అయితే ఇక్కడ ఉంది చూడండి, అయితే ఇంత జరిగినా ఏమండి, కొట్టారు, చెరసాలలో వేశారు, వారిని గూర్చిన కఠినమైన ఆజ్ఞలు చెరసాల నాయకునికి జారీ చేయబడ్డాయి. ఒంటి మీద దెబ్బలు ఒంటి మీదనే ఉన్నాయి, బాధలు ఉన్నారు. అయినప్పటికీ అయితే అర్ధరాత్రి మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. వింటున్నారా అమ్మా, ఏం చేస్తున్నారంట వాళ్ళు, పౌలు శీలలు ఒంటి మీద దెబ్బలు ఒంటి మీదనే ఉన్నాయండి. ఎవరైనా మనల్ని బాగా కొట్టారనుకోండి, మళ్ళీ పాట పాడడానికి ఎన్ని రోజులు పట్టుద్ది చెప్పరేమండి? బాగా కొట్టేశారండి, ఒళ్ళంతా గాయాలే, పాట పాడాలంటే ఎన్ని రోజులు పడుతుంది? గాయాలన్నీ మానిపోవాలి. ఎవడైనా వచ్చి పాట పెట్టినా, సెల్ ఫోన్లో పాట పెట్టి వినిపిస్తున్నా, ఏంట్రా నేను బాధలో ఉండి నువ్వు పాటలు పెడుతున్నావు అని చెప్పి వాడిని ఆపేస్తారండి. వాళ్ళే పాడుతున్నారు పౌలు శీలలు, వాళ్ళకు బాధ లేదండి. దేవుని కోసం మేము బాధ అనుభవించామనుకున్నారు, సంతోషముతో పాటలు, బాధలో కూడా సంతోషం. ఏమండి, వాళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి. చెరసాలలో ఉన్న ఖైదీలు ఏం చేస్తున్నారంట, పౌలు శీలలు పాడుతున్నారట, ఖైదీలు వింటున్నారు. ఖైదీలు వింటున్నారంటే వాళ్ళకు తెలియదు, అప్పటి వరకు వాళ్ళు నేరస్తులు, వాళ్ళకు దేవుడి గురించి తెలియదు కనుక వింటున్నారు. మరి మనం ఎంతకాలం విందాం, ఖైదీల మాదిరిగా నేర్చుకోరా, పాడరా? ఎప్పుడన్నా ఒక పాట పాడమ్మండి. నాకు రాదండి, లోక సంబంధమైన మాటల్లో ఎదిగాం, లోక సంబంధమైన జ్ఞానంలో ఎదిగాం. దేవుని జ్ఞానంలో ఎదిగావా? దేవుని గురించి పాడడంలో ఎదిగావా? పాడితే ఏం జరిగింది అక్కడ? ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను. పాటకి ఎంత ప్రతిస్పందన అండి. ఎవరు నిజంగా దేవుడు ఎంత స్పందించాడు? భూకంపం వచ్చిందంటే ఎవరి ద్వారా? దేవుడు భూకంపం కలిగించాడు. అంటే పాటకు నిజంగానండి దేవుడు ఎలా స్పందిస్తాడో మనకు అర్థమవుతుంది. మరి మనం పాడుతున్నాం ఇప్పుడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఎప్పుడైనా నోరు తెరిచి ఒక పాట పాడారా? కనీసం ముందోళ్ళు పాడుతుంటే వెనకోళ్ళైనా కలిపి పాడతారేమంటే అలానే బిగుసుకుపోయి ఐసులు పెట్టినోళ్ళలాగా అలానే బిగుసుకుపోయి చూస్తుంటారండి. కనీసం నోట్లో నుంచి దేవుని గురించిన మాట రాదండి. ఏమన్నా మీ స్వరంతో పాడండి. కొన్ని కొన్ని స్వరాలన్నీ చాలా బాగుంటాయండి కొంతమందివి. మీకు దేవుడిచ్చింది స్వరం ఎందుకు? ఊరికే లోక సంబంధమైన మాటలు మాట్లాడుకోవడానికి దేవుడు మనకు నోరిచ్చింది. ఆయన గురించి పాడొద్దండి, ఆయన గురించి పాడొద్దండి. మీరు ప్రయాణంలో ఉన్న పనిలో ఉన్న, ఇప్పుడు సెల్ ఫోన్లో ఉన్నాయి కదండి, చక్కగా మన పాటలు పెట్టుకోండి, నేర్చుకోండి. ప్రారంభంలో నేను సేవకు వెళ్ళినప్పుడు అండి, నేనే పాడుకునేవాడిని, నేనే వాక్యం చెప్పేవాడిని, నేనే వాక్యం చదువుకునేవాడిని. చదివేవాళ్ళు ఉండకపోయేవాళ్ళు, అన్నీ మేమే చేసేవాళ్ళం. మరి ప్రారంభంలో ఎవరుంటారు చెప్పండి? నేను కొత్తగా వెళ్ళాను, వాళ్ళు కొత్తే. కాకపోతే మేము కాస్త కూస్తూ ఏదో పాటలు కొద్ది కొద్దిగా వాక్యం నేర్చుకుని ప్రారంభంలో వెళ్ళాం. మరి మేము ప్రారంభంలో కొత్త చోటుకు వెళ్ళామంటే వాళ్ళకేం తెలుసు? పాటలైనా మేమే పాడాలి సేవకులుగా, వాక్యమైనా మేమే చదువుకోవాలి, మేమే చెప్పాలి. మరి మీరు ఎంతకాలమైనా అలానే ఉంటారా? ఎదగరా, ఒకసారి పాడు చూసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజైనా పాడండి, ఇంటికి పోయిన తర్వాత నేర్చుకోండి. అక్కడ ఏం జరిగిందంటే మహాభూకంపం కలిగింది,
చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకున్నాడు. ఖైదీలంతా వెళ్ళిపోరనుకున్నారండి, చెరసాల పునాదులన్నీ తెరవబడ్డాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, ఖైదీలు కనిపించలేదు, వాళ్ళంతా ఒక ప్రక్కకు వచ్చారు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారనుకొని వాళ్ళని అప్పగించినటువంటి ఆ యూదులు మామూలు కాదు, నన్ను దారుణంగా చంపేస్తారు, వాళ్ళ చేతుల్లో ఘోరాతి ఘోరంగా చావటం కంటే నాకుగా నేను చచ్చిపోవడం బెటర్ అనుకుని కత్తి తీసుకున్నాడండి. అప్పుడు పౌలు శీలలు అంటున్నారు, అయ్యా నీవేమి చేసుకోవద్దు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఉంది అక్కడ, మేమందరం అందరంటే ఖైదీలందరం, మళ్ళీ వెనకలాక్కండి మమ్మల్ని, మేమందరము ఇక్కడనే. ఖైదీలు ఎందుకున్నారు చెప్పండి? అసలు బంధకాలు ఊడిపోయినప్పుడు తలుపులన్నీ తెరవబడిన తర్వాత ఖైదీలు ఏం చేయాలి? పారిపోవాలి. మరి ఎందుకు పారిపోలేదు? వాళ్ళు అప్పటి వరకు పాడిన పాటలు వాళ్ళని మార్చగలిగాయండి. పాటలకి ఏముందిలే అనుకుంటున్నారా మీరు? ఏదో పాడితే ఏం జరుగుద్దులే అనుకుంటున్నారా? ఆ పాటలే వాళ్ళ బ్రతుకును మార్చేయండి. వాళ్ళు చేసింది ఏంటి? పాటలు, ప్రార్థన. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు వాళ్ళని మార్చడం కోసం. అంటే పాటలు కరుడుగట్టిన నేరగాళ్ళను కూడా మారుస్తాయా? మనం పాడితే కరుడుగట్టిన నేరగాడు కూడా దానికి స్పందించాల్సిందే. నిజమండి, బాగా పాడడం నేర్చుకోండి. పౌలు బాగా పాడతాడండి, పౌలు గారు బాగా పాడతాడండి. ఆయన పాడితే మారిపోవలసిందే. పౌలు శీలలంటే ఏమనుకున్నారు? ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, ఎందరినో దేవునిలోకి నడిపించాడంటే నిజంగా ఆయన వాక్యం చెప్పడం ఒక్కటే కాదండి, పాటలు. కొంతమంది అయితే వాక్యం ఇస్తే మేము చెప్తామంటారు, మరి పాట మాకు రాదు. అందుకే పౌలు గారు తన పత్రికల్లో ఏం చెప్తున్నాడో చూడండి. కొలసీయులకు రాసిన పత్రిక 3:16, కొలసీయులకు రాసిన పత్రిక 3:16 సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు ఏం చేయాలి? బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. పైన అంటున్నాడు, ఏమంటున్నాడండి? సంగీతములతోను కీర్తనలు పాటలతోను, చూసారండి, పద్యములతోను. అంటే పాటల్లో ఏముంటుంది? బోధ. పౌలు గారి పాటలో ఏముందండి? బోధ. అందుకే వాళ్ళు మారిపోయారు. ఈరోజు మన పాటల్లో ప్రతి పాటలో బోధ ఉంటుందండి. కొంతమందికి బోధ ఉంటే ఆ పాటలు నచ్చ, ఏం పాట అండి అంటుంటారు. మరి ఏముండాలి? ఏదో పొగడతలు ఉండాలి, ఏదేదో ఉండాలి, ఏదో రాగం బాగుండాలి, దాంట్లో అర్థం లేకపోయినా కానీ. చూసారా ప్రియమైన దేవుని వారిలా, పాటలో ఏముండాలి? బోధ. బోధించుచు, ఒకనికొకడు బుద్ధి, బోధ ఉండాలి, పాట పాడితే బుద్ధి రావాలి. అంటే ఇప్పుడు అక్కడ ఖైదీలకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది, బోధ కలిగింది, బుద్ధి వచ్చింది. అందుకే వాళ్ళు అక్కడే ఉండిపోయారండి, వాళ్ళు వెళ్ళిపోలేదని మారిపోయారని ఒక మాటతో చెప్పాలండి. వాళ్ళు అనుకుంటున్నారు, ప్రస్తుతం మేము వెళ్ళి మా బంధువులతో గడపడం కంటే ఈ దేవుని సేవకులు, వాళ్ళ పాటలు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మాటలు ఎంత బాగున్నాయి, వీళ్ళతోనే ఉంటే బాగుండును అని అనిపించే విధంగా ఉన్నాయండి ఆ పాటలు. ఆలోచించండి ప్రియులారా, ఖైదీల యొక్క హృదయాలను మార్చగలిగాయి ఆ పాటలు. అంతేకాదు, చెరసాల నాయకుడు ఏం చేశాడండి? అయ్యలారా రక్షణ పొందుటకు వెంటనే అడిగాడండి, మీరు పాడితే ఇంత ప్రభావమా? అయ్యా నేను కూడా రక్షణ పొందాలి, నేనేం చేయాలి సలహా చెప్పండి అనగానే వాళ్ళు అన్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటివారును రక్షణ పొందుతారనగానే ఆ రాత్రి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళాడు చెరసాల నాయకుడు. వాళ్ళ గాయాలన్నీ కడిగాడు. ఆ రాత్రి వాళ్ళకు బోధ కూడా చెప్పారు. ఆ ఇంటి వాళ్ళందరూ, చెరసాల నాయకుని ఇంటి వారందరూ బాప్తీస్మము పొందిరి. మేం పాడితే ఏం జరుగుద్ది అనుకుంటున్నారండి? పాడండి, ఏం జరుగుతుందిలే అనుకోకండి, పాడండి, ఏం జరుగుద్దో తర్వాత జరుగుతుంది. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, ఆయన కార్యం నువ్వు పాడు, బాగా పాడడానికి ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే నేను పాడితే అనేక మంది మారాలి. ఏదో నీ మెప్పు కోసం పాడకు. చాలామంది పాడేది ఎందుకు పాడతారంటే వాళ్ళ సొంత మెప్పు కోసం. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఎట్లుంది? పాపం వాళ్ళకు వాళ్ళు. కానీ ఆ పాట పాడితే కొంతమంది మారాలన్న ఆలోచనతో పాడరు. ప్రియమైన దేవుని పిల్లలారా, పాడండి ఆత్మ సంబంధమైన పద్యములు, కీర్తనలు,
అవి సమాజంలో ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అనేక మంది మారిపోతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం పౌలు గారు చెప్తున్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరికలు ఉండాలటండి. పాటలలో ఏముండాలి? మన పాట ఒకటి ఉంది, దేవునికి భయపడని వారికి చివరి గడి అంటే ఏంటిది? హెచ్చరిక. ఏం చేయాలి? ఒకనినొకడు హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఎంత మంచి మాటలు చెప్పాడండి. పాటల ద్వారా ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. మన సోదరులు జాన్సన్ విక్టర్ గారు ఆయన వ్రాసినటువంటి పాటల్లో పాడుతున్న పాటల్లో ఎక్కువగా హెచ్చరికలు, సమాజానికి బోధ, సమాజానికి బుద్ధి వచ్చే విధంగా ఉంటాయండి. వాటిని మీరు పరిశీలించండి. పాటలు పాటలు పాడడమే కాదు, అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించండి. అవి మనకు హెచ్చరికలు, అవి మనకు బోధ కలిగిస్తాయి, అవి మనకు బుద్ధి చెబుతాయి, మన జీవితానికి ఎంతో మేలు చేస్తాయి. ఎంత మేలుందని తెలిస్తే మనం కూడా పాటలు ఏం చేయాలి? నేర్చుకుని పాడాలి. ఎఫెసీ పత్రిక ఎవరికండి? సంఘంలో ఉన్న వారికి కాదా? కొలసీయులకు రాసిన పత్రిక ఎవరికండి? కొలసీయులకేనా? ఈరోజు సార్వత్రిక సంఘానికి దేవుడు రాసిన మాటలండి ఇవి. దేవుని పిల్లలందరినీ ఉద్దేశించి వ్రాయబడిన మాటలు ఇవి. పాటలు పాడాలి. పాటల ద్వారా కూడా ఎంతోమంది మార్పు నొందుతారు, ఎంతోమంది దేవుని దగ్గరకు వస్తారు. ఎక్కువగానే మనం ఈరోజు ప్రొజెక్టర్ తీసుకుని వెళ్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా ముందు అక్కడ తెర పెట్టేసి చక్కగా పాటలు వేస్తుంటే ఎంతోమంది వచ్చి కుప్పలు తెప్పలుగా ఆ పాటలను చూస్తున్నారు ఈరోజు. మరి మనం అలా చూపించినప్పుడు ఏ ఒక్క వ్యక్తి మారినా దాని ద్వారా మనకి ఎంత ప్రతిఫలం ఉంటుందండి. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుడికి పరలోకంలో దూతల ఎదుట ఎంతో సంతోషం. కనుక పాటలు పాడడం నేర్చుకోవాలి. యాకోబు పత్రిక చివరిగా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, మీలో సంగమా దేవుని పిల్లలారా మీలో ఎవనికైనను శ్రమలు వచ్చాయా అతడు ప్రార్థన చేయాలి. శ్రమ వస్తే ఏం చేయాలి? మనకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. చూసారండి, సంఘానికి చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు మీరు పాటలు పాడాలని, దేవుడు చెబుతున్నాడండి. ఎవనికైనను శ్రమ సంభవించినా, ఎవరు మీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మా మనకు శ్రమ వస్తే పక్కన వాళ్ళకు చెప్పుకోవడం కాదు, మనకు శ్రమ వస్తే ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పుకోవడం కాదు, ముందు దేవుడికి చెప్పుకోవాలి. దేవుడే మనకు పరిష్కారం, మన సమస్యలకు పరిష్కారం. మన శ్రమలో నుండి మనల్ని విడిపించగలిగిన సమర్థుడు ఆయనే. ఒక్కోసారి మనల్ని పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో మనం దేవుని కోసం నిలబడాలంటే దేవుని సహాయం మనకు కావాలి. అందుకే మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా వాడేం చేయాలి? కీర్తనలు, క్షమించండి, అతడు ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవాలి. సంతోషం కలిగితే మనం ఏం చేస్తాం? 1 కేజీ మటన్ తెచ్చుకొని, 1 కేజీ చికెన్ తెచ్చుకొని, చక్కగా ఫ్రై చేసుకొని, బిర్యానీ చేసుకొని తింటామే తప్ప దేవుడు ఏం చెప్పాడో తెలియదు. అప్పుడప్పుడు చూడండి, కొంచెం ఇంట్లో ఆనందం కలిగితే పిల్లలతో, అమ్మ చికెన్ తెమ్మంటావా, మటన్ తేనారా, ఈరోజు తీసుకురా నాన్న, ఫిష్ కూడా తీసుకురా, బాగా తిందాం. మరి సంతోషం కలిగింది. దేవుని కోసం పాడవా? తినుకుంటూ గడిపేస్తావా జీవితాన్ని? కొంతమంది అండి తినడానికే పుట్టినట్టుగా ఉంది, ఇక తిండేనా ఎప్పుడు? దేవుని కార్యాలు చేయాలంటే, నువ్వు బ్రతకాలంటే తిను. దేవుని కోసం బ్రతకడానికి తప్పు లేదు, కానీ తిండి కోసమే మనం పుట్టలేదండి ఈ లోకంలో, దేవుని గుణాతిశయములను ప్రచురము చేయటానికి. మీకు మొదట్లోనే చెప్పాను, మనమందరం ఈ లోకంలో పుట్టింది దేవుని గుణాలను ఇతరులకు ప్రకటించటానికి.
ప్రకటించాలంటే వాక్యం చెప్పాలి, ప్రకటించాలంటే పాటలైనా పాడాలి. నీకు వాక్యం చెప్పడం రావట్లేదా? కనీసం పాట ద్వారానైనా దేవుని గురించి చెప్పు. నువ్వు పాడుతుంటేనైనా నలుగురు వింటారు కదా. లేదండి నాకు సిగ్గండి అంటారు. సిగ్గు పాపం చేస్తే సిగ్గుపడు, తప్పు చేస్తే సిగ్గుపడాలి. దేవుని కోసం ఎందుకండి సిగ్గు? దేవుని కోసం పాడాలి. పాటలు పాడడానికి, ప్రార్థన చేయటానికి, దేవుని వాక్యం చెప్పటానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి నిలబడి సిగ్గుపడకండి. తప్పు చేస్తే మనం సిగ్గుపడాలి. దేవుని కోసం పాడుతున్నప్పుడు ఎందుకు సిగ్గు? దేవుడు నీకు నోరెందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు పాడాలి. భక్తుడు ఏమన్నాడండి? నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంతకాలము నా దేవుని కీర్తించేదను. ఈరోజు మీరు ఈ మాట మనసులో పెట్టుకోండి. ఏం చెప్తున్నాడండి ఆయన? నా జీవితకాలం అంతా, ఏదో ఒకరోజు ఏదో చర్చికి వచ్చి ఎక్కడ పాడడం కాదు, మన జీవితంలో ప్రతిరోజు దేవుని కోసం మనం పాడాలి. దేవుని గురించి చెప్పాలి అండి మనం. ఆయన గురించి చెప్పడానికే కదండి మనం ఈ లోకంలోనికి వచ్చింది. అందుకే భక్తుల్లా మీరు ఒక తీర్మానం చేసుకోండి, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంతకాలం నా దేవుని కీర్తించను. ఈ రోజు నుండి మీకు ఖాళీ దొరికినా, మీరు ఏ పని చేస్తున్నా, మీరున్న స్థలంలో దేవుని గురించి మీరు మనసులోనైనా లేకపోతే అందరికీ వినబడేటట్లయినా దేవుని గురించి పాడండి, దేవుణ్ణి మహిమపరచండి, కొందరినైనా మార్చండి, పరలోక రాజ్యానికి కొందరినైనా వారసులుగా చేయండి. పరిశుద్ధ గ్రంథంలో పాటల ప్రాధాన్యత ఇది.